షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజన్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటీసీపీ అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. ఆలయాలు ప్రశాంతతకు పవిత్రతకు నిలయాలు, కానీ ఈ మధ్య కొందరు నాయకులు వాటి ఆదాయం మీద కన్నేసి కమర్షియల్ గా మార్చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆలయాల్లో అపచారానికి పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే నెల్లూరు నగరంలో జరుగుతోంది. నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ వ్యవహారంలోకి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు వైసీపీ నేతలు 6 నెలల కిందట ఎంట్రీ ఇచ్చారు. ఇంకేముంది, అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు అవినీతికి నిలయంగా మార్చేశారు. మహిళా భక్తులని సైతం ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడుతున్నారు. అన్నదానం పేరుతో అపచారాలకు తెరతీశారు. ఆలయంలో వంటశాల, వంట మనుషులు, పాత్రలు ఉన్నా బయట వారికి క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తున్నారు. మాంసాహారం వండే పాత్రల్లోనే శుచి శుభ్రత లేకుండా వండి ఆలయానికి తరలించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం 2018 నుంచి స్టార్ట్ చేస్తూ ఫస్ట్ 1500తో స్టార్ట్ చేశాము. ఈ రోజు 2500-3000 మంది దాకా ఈ భోజన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, ఉదయాన్నే నుంచి ఒక్కబొత్తుతో ఉండి ఎటువంటి ఆహారం పానీయాలు తీసుకోకుండా రావుకాల దీపం అనేది పెట్టి ఆ దీపం పెట్టిన భక్తురాళ్ళకి మనము భోజనాలు పెట్టడం కార్యక్రమం అనేది జరుగుతుంది. క్యాటరింగ్ ద్వారా చేపిస్తున్నాము. దీనికి మా 20 మంది సభ్యులతో మాట్లాడి ఒక క్యాటరింగ్ ఆయన్ని మాట్లాడి ఆ క్యాటరింగ్ ఆయన ద్వారా మేము ఏర్పాటు చేస్తున్నాం. భోజన విషయం దేవస్థానానికి సంబంధం లేదు, బయట వ్యక్తులు తెచ్చుకొని చేస్తున్నారు. అది రద్దు చేసేదానికి మేము చర్యలు తీసుకుంటున్నాము, ప్రాసెస్ లో ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఆలయ వ్యవహారాల్లో వైసీపీ నేతలు జోక్యం చేసుకోవడాన్ని భక్తులు ఏ విధంగా చూస్తున్నారు? ప్రియాంక, ఈ శ్రీ రాజరాజేశ్వరి ఆలయం అనేది నెల్లూరులో చాలా ప్రాముఖ్యత ప్రఖ్యాతి గాంచినటువంటి ఆలయం. చాలా మంది మహిళలు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. ప్రధానంగా మంగళవారం, శుక్రవారం ఈ 2 రోజుల్లో కూడా రావుకాల పూజలు అనేది విశిష్టతో జరుగుతూ ఉంటాయి. దాదాపు ఒక్కొక్క రోజు 2000 నుంచి 4000 వరకు కూడా మహిళలు, యువతలు వచ్చి ఈ రావుకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ వైసీపీ నేతలు చివరికి ఈ ఆలయాలను కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఈ రాజరాజేశ్వరి ఆలయం పైన వాళ్ళు కళ్ళు పడ్డాయి. అంతకుముందు కమిటీ సభ్యులు, చైర్మన్, ఈఓ వీళ్ళ పెత్తనంలో ఈ ఆలయం నడుస్తూ ఉండేది. ఆ కమిటీ కూడా ఎవరైతే నిజమైనటువంటి రాజరాజేశ్వరి భక్తులు ఉన్నారో వాళ్ళకే సభ్యులుగా నియమించేవాళ్ళు. కానీ ఈ కమిటీని వీళ్ళందరినీ పక్కకు వేసి ఆదాల ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ముఖ్య అనుచరుడు మదన మోహన్ రెడ్డి, సూరిబాబు వీళ్ళు ఎంటర్ అయిపోయారు. అన్నదానంలో కూడా లక్షలకు లక్షలు దండుకునే పరిస్థితి. అన్నదానం పేరుతోటి భక్తుల నుంచి దాదాపు ఒక్కొక్క వారం, ఒక శుక్రవారం రోజు అన్నదానం జరుగుద్ది. ఈ శుక్రవారం రోజు 3 లక్షల నుంచి 5 లక్షలు వసూలు చేస్తున్నారు. 60,000 రూపాయలు క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చి ఆ భోజనాలన్నీ కూడా వడ్డిస్తున్నారు. అయితే ఈ భోజనాలు అనేవి ఇక్కడ ఆలయంలో వంటశాల ఉంది, అయ్యోరులు ఉన్నారు, అందరూ బ్రహ్మాండంగా శుచి శుభ్రతగా వండగలరు. గతంలో వీళ్ళే వంటకాలు చేసేవాళ్ళు, కానీ బయటికి వీళ్ళు క్యాటరింగ్ ఇచ్చి చేపిస్తున్నటువంటి పరిస్థితి. మాంసాహారం వండే పాత్రల్లోనే శుచి శుభ్రత లేకుండా
ఈ భోజనాలు వండి తీసుకొచ్చి భక్తులకు పెడుతున్నారు. దీనిపైన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒక రౌడీ మొక్కలాగా గాలయంలో భక్తులందరినీ కూడా బెదిరింపులకు పాల్పడడం, అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని గందరగోళం చేయటం చేస్తూ ఉన్నారు. మనం ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈ దర్శనానికి వెళ్లే వాళ్ళందరూ కూడా గంటల సమయం పాటు క్యూ లైన్ లో వేచి ఉంటే, కొంతమంది టికెట్లు తీసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళందరినీ కాదని చెప్పి వాళ్ళ వ్యక్తులు వైసీపీ నేతలు వాళ్ళ ప్రజాప్రతినిధులకు మాత్రం ప్రాముఖ్యత ఇస్తూ ముందు వాళ్ళని పంపించడం కూడా భక్తుల్లో ఆగ్రహం తెప్పిస్తుంది. మొత్తం మీద ఈ రాజరాజేశ్వరి ఆలయంలో జరుగుతున్నటువంటి వ్యవహారం నెల్లూరు వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి చర్చకు దారి తీసింది. ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది మహిళలతోటి అక్కడికి వచ్చే భక్తులందరూ డేటా కలెక్ట్ చేస్తున్నారు, సెల్ ఫోన్ లో వాళ్ళందరూ డేటా తీసుకుంటున్నారు, మా వాళ్ళ పేర్లు అడ్రస్లు సెల్ ఫోన్ నెంబర్లు తీసుకొని జగనన్న ఎన్నో పథకాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నకే ఓటేనట్టు ఎన్నికల ప్రచారం చేపట్టడం, డేటా తీసుకోవడం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆలయానికి అపచారం. ఈ అన్యాయాలు అక్రమాలు అవినీతిని అరికట్టాలని చెప్పి భక్తులు కోరుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు మాత్రం మౌనంగా ఉన్నారు. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.